ये जीवन आपने जो हमको दिया है बाबा, ये जीवन आपने जो हमको दिया है बाबा, मूल्यों से इसे सजा कर गुलशन इसे बनाना। ना जीने का अहम है ना मरने का हमें गम, जो भी हमें सिखाया दुनिया को है बताना। ये जीवन आपने जो हमको दिया है बाबा। पे रोशन संसार ये हमारा है, जिनके दम पे रोशन संसार ये हमारा, दुनिया जिसे पुकारे वो सबका है सहारा, वो सबका है सहारा। शिव बाबा भोला भाला है प्राणों से वो प्यारा, शिव बाबा भोला भाला है प्राणों से वो प्यारा, सारे जहाँ की खुशियाँ हमको दिलाने वाला। ये जीवन आपने जो हमको दिया है बाबा। अपने भीतर तुम एक आत्मा हो, आओ प्रभु शरण में गर खुद को जानना हो, गर खुद को जानना हो। चाहूं और खुशियां बरसे हर गम का खात्मा हो, चाहूं और खुशियां बरसे हर गम का खात्मा हो, ये मन बड़ा है चंचल देना इसे ठिकाना, ये जीवन आपने जो हमको दिया है बाबा। पकड़ के बाबा चलना हमें सिखाते, उंगली पकड़ के बाबा चलना हमें सिखाते, दिव्य गुणों से सजना बाबा हमें बताते, बाबा हमें बताते। क्या भला बुरा है जग में वो मुरली में बताते, क्या भला बुरा है जग में वो मुरली में बताते, मेरे लाडले हो प्यारे कहकर हमें दुलारा। ये जीवन आपने जो हमको दिया है बाबा, ये जीवन आपने जो हमको दिया है बाबा, मूल्यों से इसे सजा कर गुलशन इसे बनाना। ना जीने का अहम है
ना मरने का हमें गम। जो भी हमें सिखाया दुनिया को है बताना, ये जीवन आपने जो हमको दिया है बाबा।
कुछ बोलना। ये जीवन प्रभु का हो गया, ये जीवन प्रभु का हो गया, ये जीवन ओम शांति। నేను ఆత్మను, మనస శక్తిశాలి స్వరూపంలో శాంతి శక్తితో సంపన్నంగా ఉన్న ఆత్మను అనేక ఆత్మలను వారి దృష్టి వృత్తిని పరివర్తన చేసి ఒక్క బాబా వైపుకి ఏకాగ్రం చేయించే సిద్ధి స్వరూప సఫలతామూర్తిని ఈరోజు అనుభవం చేద్దాము। ఏ ఆత్మలకైతే శక్తిని అందించాలో, ఏ ఆత్మలనైతే పరమాత్మకి సమీపంగా చేర్చాలో, ఆ ఆత్మలకు వారుండే స్థానానికి శక్తిశాలి కిరణాలు అందిస్తూ వారిని బాబా దగ్గరికి ఆహ్వానిద్దాము। నేను ఫరిష్ట స్వరూపంలో ప్రకాశవంతంగా మెరుస్తూ ఉన్నాను। నేను ఆత్మను, శాంతి శక్తితో సంపన్నంగా ఉన్న శాంతి ఫరిష్తాను। ఈ శాంతియే శక్తిగా మారి ఈ శాంతి శక్తితో విశ్వ పరివర్తన జరుగుతుంది। నా మనసు బుద్ధి కూడా శాంతిగా శీతలంగా ఉన్నాయి। నేను బాబా నుండి పొందిన శక్తులతో సంపన్నంగా ఉన్నాను। ఇప్పుడు నేను ఫరిష్తాను,
బాప్దాదా సన్ముఖంలో అనుభవం చేస్తున్నాను. నిరాకార తండ్రి, అలౌకిక తండ్రి, ఇద్దరు తండ్రుల దృష్టిని తీసుకుంటూ లైట్ మైట్ స్థితిలో స్థితి అవుతున్నాను. బాప్దాదా నుండి ప్రకాశవంతమైన కిరణాలు నాపై కురుస్తూ ఉన్నాయి. బాప్దాదా నాలో ఎన్ని శక్తులు నింపుతున్నారంటే వీటితో అనేక ఆత్మలకు దారి చూపించగలుగుతాను. ఇప్పుడు బాప్దాదా తోడుగా నేను ఆత్మను ఫరిష్తా రూపంలో సాకార లోకంలోకి వెళ్తున్నాను. సాకార లోకంలో ఒక ఉన్నతమైన పర్వత శిఖరంపై బాప్దాదా నేను చిన్న ఫరిష్తాను. పైన ఉన్నాము. బంధనాలలో ఉన్న నా చుట్టూ ఉన్న ఆత్మలకు నేను శక్తిశాలి కిరణాలను అందిస్తున్నాను. ఫరిష్తానైన నా మస్తకం నుండి ప్రకాశ కిరణాలు కొందరు ఆత్మలపై, బంధనాలలో ఉన్న ఆత్మలు వారున్న స్థానంపై కురిపిస్తున్నాను.
శక్తిశాలి ప్రకాశవంతమైన కిరణాలు నా నుండి ఆత్మలకు చేరుకొని ఆత్మలు ఒక విశేషమైన అనుభవాన్ని పొందుతున్నారు. ఈ ప్రకాశ కిరణాలు ఒక్కొక్క ఆత్మకు చుట్టూ ఒక ప్రకాశ వలయంగా తయారై వారి మనసు బుద్ధిని పరివర్తన చేస్తున్నాయి. ఆత్మల చుట్టూ వాతావరణం కూడా శక్తిశాలిగా అవుతుంది. వారు ఎప్పుడూ పొందని ఒక దివ్య అనుభూతిని పొందుతున్నారు. నేను బాప్దాదా చాలా ఎత్తైన పర్వత శిఖరం నుండి ప్రకాశ కిరణాలు కురిపిస్తూ ఉన్నాము. ఈ ఈశ్వరీయ శక్తి ఒక్కొక్క ఆత్మని ఆకర్షిస్తూ ఈ అనుభూతిని చాలా ప్రసన్నం చెంది వారు మరచిపోలేకపోతున్నారు. అసలైన ప్రశాంతత శుద్ధత ఈశ్వరీయ సుఖం అనుభూతి చేస్తున్నారు. ఇక ఆత్మలు వెతుకుతూ ఉన్నారు ఈ దివ్య ప్రకాశం. ఈ శక్తి ఎక్కడి నుండి వస్తుంది అని ఆకాశ మార్గం వైపుకి చూస్తూ ఉన్నారు. వారు ఆకాశ మార్గం వైపుకి చూస్తూ ఉండగా వారికి నేను ఫరిష్తాను మరియు బాప్దాదా తమ ఇష్ట దేవతల రూపంలో ప్రత్యక్షమవుతున్నాము. వారు చాలా సంతోషిస్తూ
ఎవరినైతే ఇంతవరకు మేము వెతికామో, ఎవరి కోసం ఎదురు చూసామో, వారు మాకు లభించేశారు అని ఆనంద పరవశులైపోతున్నారు. ఇంతవరకు అసలైన దారి చూపిస్తారు అనే భావన పెట్టుకున్న గురువులు, మహాత్ములు మొదలైన మానవ మాతృలందరినీ పట్టుకొని మా సమయాన్ని వృధా చేశామని భావించి వారు ఇప్పుడు అసలైన తండ్రిని పొందాము అనే సంతోషంలో ఎంతో శ్రద్ధ భావనతో ఎంతో ప్రేమతో బాప్దాదాని వీక్షిస్తూ ఉన్నారు. మాకు అసలైన ముక్తి, జీవన్ముక్తి అందించే తండ్రి లభించారు. సత్యమైన మార్గం లభించింది అని అర్థం చేసుకొని భావన సంపన్నంగా అయ్యి హృదయపూర్వకంగా బాప్దాదాకి ధన్యవాదాలు తెలుపుతున్నారు. ఈ దివ్య అనుభూతి వారందరి జీవితాలనే పరివర్తన చేసింది. ఇక ఆత్మలు తమ తండ్రిని పొందే స్థానం ఏది, సత్యమైన మార్గం ఏది అని వెతుకుతూ ఈశ్వరీయ సేవాస్థానానికి చేరుకుంటున్నారు. బాబాతో ఇక సత్యమైన సంబంధాన్ని జోడించి పరమాత్మను యథార్థంగా తెలుసుకొని తమని తాము కూడా తెలుసుకుంటూ బాబా వారసత్వానికి అధికారిగా వారసులుగా అవుతున్నారు అనేక ఆత్మలు సేవా కేంద్రాలకు తమ తండ్రిని వెతుకుతూ ఎంతో తపనతో వస్తూ ఉన్నారు. ప్రభు ప్రేమలో లీనమైపోతున్నారు. సున్ లో శివ కా యేషు
ये
मोती सागर शांति का संसार रचाने आया। शांति सागर शांति का संसार रचाने आया। भारत में आबू पर्वत पर शांति कुंड रचाया। भारत में आबू पर्वत पर शांति कुंड रचाया। शांति सागर शांति का संसार रचाने आया। ज्ञान यज्ञ से प्रकट हुई अद्भुत योग की ज्वाला। हर आत्मा पुण्य हुई जब पिया अमृत प्याला। शिव ने शांति भरा कलश, शिव ने शांति भरा कलश। ब्रह्मा मुख से छलकाया। शांति सागर शांति का संसार रचाने आया। भारत में आबू पर्वत पर शांति कुंड रचाया। शांति सागर शांति का संसार रचाने आया। विश्व शांति दूत शिव ने चारों ओर पहुंचाए। शांति की किरणों से जग के दुख और पाप मिटाए। शांति का भंडार शिव ने, शांति का भंडार शिव ने जन जन तक पहुंचाया। शांति सागर शांति का संसार रचाने आया। भारत में आबू पर्वत पर शांति कुंड रचाया। शांति सागर शांति का संसार रचाने आया। अशांत थे आशा आई पाके शिव का सहारा। प्रेम शीतलता सुख का उसने बोध कराया नारा। त्राही त्राही करता था मानव, त्राही त्राही करता था मानव तृप्त गुणों से पाया। शांति सागर शांति का संसार रचाने आया। भारत में आबू
पर्वत पर शांति कुंड रचाया। शांति सागर शांति का संसार रचाने आया। शांति सागर शांति का संसार रचाने आया।